ఒకే ఊర్లో కేవలం తొమ్మిదంటే తొమ్మిదే రోజుల్లో ఇరవై ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది సర్పంచ్ సహా మరికొంతమందికి కరోనాగా నిర్ధారణ అయింది ఊర్లో చిరుతల రామాయణం ప్రదర్శించగా జనం పెద్ద ఎత్తున హాజరు కావడంతో వైరస్ అంటుకుంది జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం ఎడ్లపల్లిలో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై వరకు చిరుతల రామాయణాన్ని ప్రదర్శించారు దాన్ని చూడటానికి మరి ఇతర జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు అయితే ఈ నెల ఇరవై రెండున ఊర్లోని హై స్కూల్ గా టెస్టులు చేయగా టెన్త్ క్లాస్ మైకి పాజిటివ్ వచ్చిందని తెలియదు దీంతో ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టి టెస్టులు నిర్వహిస్తున్నారు మరి నిన్నటి వరకు నూట మందికి టెస్టులు చేయగా ఇరవై మందికి పాజిటివ్గా గా తేలింది ఎడపల్లి గ్రామంలో గత వారం పది రోజుల నుంచి కరోనా కేసెస్ ఉధృతి పెరుగుతూ ఉంది దీనికి సంబంధించి మా వైద్య ఆరోగ్య శాఖ నుంచి మా వైద్య సిబ్బంది ఆశాలు ఏఎన్ఎంస్ సూపర్వైజర్స్ మెడికల్ ఆఫీసర్కి అందరికీ కూడా మేము గ్రామంలో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ర్యాట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము మొట్టమొదటిగా మార్చి ఇరవై రెండో తారీఖు మేము మహాదేపూర్ హై స్కూల్లో మేము రొటీన్లో భాగంగా ర్యాట్ క్యాంప్ కండక్ట్ చేసేటప్పుడు ఆ స్కూల్లో ఈ ఈ గ్రామానికి సంబంధించినటువంటి బాలికకు కరోనా పాజిటివ్ మొదటి కేసుకు నమోదైంది దాని తర్వాత మార్చి ఇరవై మూడో ఇదే గ్రామానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులకు మహాదేపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో టెస్ ర్యాపిడ్ కండక్ట్ టెస్ట్ చేయగా రెండు పాజిటివ్ నమోదైంది సో దానికి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము అలర్ట్ అయిపోయి గ్రామంలో ర్యాప్ క్యాంప్ కండక్ట్ చేసినాము సో అదే రోజు మూడో రోజు మాకు ఐదు కేసులు నమోదడం జరిగింది సో ఈ రకంగా ఉధృతి పెరుగుతున్న క్రమంలో మేము మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆశా వర్గాల నుంచి సూపర్వైజర్లు నేను మెడికల్ ఆఫీసర్ వరకు అందరము ప్రతిరోజు ఇదే గ్రామంలో సందర్శించేసేసి హౌస్ టు హౌస్ సర్వే చేసేసి ర్యాపిడ్ టెస్ట్లు కండక్ట్ చేశాము